हाय अंडी, दिस इज विजय कुमार टेक जोन। इलांटि मरेन्नो वीडियोस कोसम विजय कुमार टेक जोन ने सब्सक्राइब चेयंडि, शेयर चेयंडि। ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదే మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొన్నారనుకోండి, మీ ఫస్ట్ ఓనర్ ఎవరు, సెకండ్ ఓనర్ అనరు, మీరు ఆన్లైన్లో ఏ విధంగా తెలుసుకోవచ్చో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఫస్ట్ ఓనర్ అయ్యింది, ఏ ఆర్టీఓలో రిజిస్టర్ అయిందో కూడా వివరాలు ఆన్లైన్లో మనం తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా తెలుసుకోవచ్చు, అది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైటు. పరివాహన్ అని టైప్ చేయండి, నేను టైప్ చేస్తున్నాను. పరివాహన్ .in.gov.in వచ్చింది, నేను కట్ చేసి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతున్నాను. పరివాహన్ .in వచ్చిన తర్వాత ఇక్కడ సర్వీస్ అని మీ ఫోన్ మొబైల్లో చేస్తున్నాను కాబట్టి నేను డిస్టర్బ్ సైడ్ పెట్టుకున్నాను. ఇక్కడ ఇన్ఫర్మేషనల్ సర్వీస్ అని కనబడుతుందండి. ఇక్కడ సర్చ్ అన్నోన్ యువర్ వెహికల్ డీటెయిల్స్ సెర్చ్ చేయండి. అన్నోన్ యువర్ వెహికల్ డీటెయిల్స్ తర్వాత ముందు గతంలో ఇది మొబైల్ నెంబర్ అడి రిజిస్ట్రేషన్ చేసుకోమని అడగం లేదు, కానీ ఇప్పుడు అడుగుతుంది. మీరు కొత్త యూజర్ అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి క్రియేట్ న్యూ అకౌంట్ అనుకోటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే వాళ్ళ దానిది ఈమెయిల్ మొబైల్కు ఓటీపీ మరియు ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. అది ఒక అది కన్ఫర్మేషన్ చేసి పాస్వర్డ్ చేసుకోమని వస్తుంది. పాస్వర్డ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా బ్యాక్ పేజ్ అని రావడం జరుగుతుంది. వెయిట్, ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ కంటిన్యూ. పాస్వర్డ్ ముందుగా చెప్పినట్టుగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత నేను ఒక వెహికల్ నెంబర్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. మీరు చూడండి, నేను వెహికల్ ఫస్ట్ ఓనర్ది క్లియర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది, కొంచెం క్లారిటీగా అర్థమవుతున్నాను. 7, ఇక్కడ క్యాప్చా అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. క్యాప్చా నేను సర్చ్ వాహన్ మీ టైప్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా ఆర్సీ అనేది ఇక్కడ జనరేట్ అయిందండి. ఈ ఆర్సీ అనేది స్టేటస్ యాక్టివ్లో ఉంది. ఇది ఏ బండి, వాళ్ళ రిజిస్టర్ ఓనర్ నేమ్ అనేది ఇక్కడ హైడ్లో కనబడుతుంది. వాళ్ళ ఫైనాన్స్ ఉందా, ఎస్ ఇది ఫైనాన్స్ ఉంది. వ్యాలిడిటీ ఎప్పుడు ఉంది దీనికి, ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది ఇక్కడ పూర్తిగా రావడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ ఓనర్, అంటే ఒకటే ఓనర్ అనేది దీని మీదకి ఉంది. అదే నేను రెండో ఓనర్ని ఇంకో బండి నెంబర్ కొట్టి చూపిస్తాను. చూడండి రెండో ఓనర్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు. నేను ఇంకొక వెహికల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పటిదాకా వెహికల్ నెంబర్ వేరు, ఇది వెహికల్ నెంబర్ వేరు. సర్చ్ వెహికల్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రావడం జరిగిందండి. ఇది టూ ఓనర్స్ అన్నమాట. ఇగో సెకండ్ ఓనర్, అంటే ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఓనర్. అంటే ఫస్ట్ ఈ బండి ఎవరు కొన్నారో షోరూమ్ నుంచి వాళ్ళ ఓనర్. ఇది ఏఆర్టీఎల్లో రిజిస్టర్, హైదరాబాద్ ఆర్టీఓలో రిజిస్టర్ అయ్యి ఉంది. ఇది ఇజన్ పేరు హైడ్లో ఉంది. ఇది ఎప్పటి వరకు ఉంది, ఇన్సూరెన్స్ అనేది ఉంది. 2020 వరకు ఈ బండి నడిపించచ్చు. అదే ఫస్ట్ ఓనర్ ఎవరు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ బండి ఎవరి దగ్గర ఉందా, అంటే ఈ ఆర్టీఓ ఎక్కడ వికారాబాద్ ఆర్టీఓలో రిజిస్టర్ అయ్యేది ఉంది. ఇది పేరు కూడా హైడ్లో ఉంది. ఇది కూడా సేమ్, ఇన్సూరెన్స్ ఉందా అనేది పూర్తిగా తెలుసుకోవచ్చు. అంటే ఇది ఫస్ట్ ఓనర్, ఇది సెకండ్ ఓనర్. అంటే మీరు ఆన్లైన్లో మీ బండి కొనే ముందు ఆ బండి నెంబర్ తీసుకొని దానికి ఫస్ట్ ఓనర్ ఎవరు, సెకండ్ ఓనర్ అనేది పూర్తిగా ఈ విధంగా తెలుసుకోవచ్చండి. ఇది ఫైనాన్స్లో ఉంది బండి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.